నమస్కారం అండి. నా పేరు బాబు. మాది గుంటకల్ పక్కన విలేజ్ కొనకొండ. మేము ఇక్కడ వచ్చి కర్నూలులో ఉంటున్నాము. ఉన్నట్లోనే నాకు కాళ్ళు నొప్పిగా వస్తుంది. టెస్ట్ చేయించుకుంటే ఇక మీ కాళ్ళు నడం పట్టుకైంది, దానివల్ల మీకు ఆపరేషన్ చేయాలన్నారు అన్నారు. మేము ఎక్కడ పోవాలని సెర్చ్ చేస్తుంటే ఇట్లా మెడికల్ హాస్పిటల్లో సార్ ఉన్నారు, మంచి డాక్టర్ ఉన్నారు అని వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని మేము ఇక్కడికి వచ్చి జాయిన్ అయినాము. జాయిన్ అయ్యి వచ్చే రా మూమెంట్లో నా ఫ్యామిలీకి నేను ఖచ్చితంగా దూరం అవుతానని నేను ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నా. నాకు జీవితంలో నేను నడచలేనేమో అనుకున్నా. నా భార్య పిల్లలు చూసినప్పుడు నాకు బాధ ఆవేదన ఉండేది. నేను ఇంకా నేను జీవితంలో ఇంక అసలు నేను నడవచ్చలేను, నా లైఫ్ ఇంతే, నా శాశ్వతంగా ఇంతే, నేను ఫ్యామిలీ దూరం అవుతానని అనుకున్నాను వచ్చే ముందుగా. వీటికి వచ్చినా కూడా నాకు డౌట్గానే ఉన్నది. హాస్పిటల్ అంటేనే భయం భయంతో వచ్చి చేరినాను. నాకు వేరే ఆప్షన్ లేదు, చేయించుకోమన్నారు. మంచిగా జరుగుతుంది, దారి సారు కలిసిన తర్వాత నీకు మంచి జరుగుతుంది అని ఫ్యామిలీకి దగ్గర ఉంటావు, నన్ను నమ్మండి అనే విధంగా బాగా ధైర్యం చెప్పినారు నాకు. నేను వచ్చి జాయిన్ అయినాను. జాయిన్ అయిన తర్వాత విత్ఇన్ వన్ డేలో నేను వేసి కూర్చున్నాను. నాకు మొన్ననే ఆపరేషన్ అయింది. మండే ఆపరేషన్ అయింది. నిన్నే సార్లు వచ్చి లేపి నడిపించినారు. ఇది చాలా గొప్ప దేవుడు నాకు వచ్చి లేపడేమో అనిపిస్తుంది. దయచేసి నేను ఇది నిజం రియల్. ఇది నీకు ఎట్లా చెప్పాలా సార్ గురించి? ఒకటే వాళ్ళు చెప్పాలంటే దేవుని కన్నా ఎక్కువగా సార్ నన్ను ఈరోజు నిలబెట్టినాడు. నా ఫ్యామిలీకి దగ్గర చేసినాడు. నా ఫ్యామిలీ, నా భార్య పిల్లలు నేను చూడగలుగుతానంటే ఒక సార్ దేవుని వల్ల నాకు మంచి జరిగిందని మీకు చేతులతో నమస్కరిస్తున్నాను సార్కి, అందరికీ.